Hold on. Good evening, everybody. Suma, నిన్ను చూసి నిన్ను విని సంవత్సరం అవుతుంది. అవును సార్, సేమ్. అసలు ఆ వేటకారాన్ని మిస్ అయ్యి నువ్వు చేసే గోల్ని మిస్ అవ్వటం ఆల్మోస్ట్ 1 ఇయర్ అయింది. ఎనీహౌ, ఫస్ట్ థ్యాంక్స్ టు వంశీ ఫర్ కమింగ్ అండ్ అనిల్ రావుపడి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏంటి 1,000, 2,000, 5,000? థ్యాంక్ యూ అనిల్, థ్యాంక్ యూ. ఈ సినిమాలో చేసిన ఫస్ట్ లైక్ టెక్నీషియన్స్, సాంగ్స్ రాసిన కాసర్ల శ్యామ్, మంచి బిర్యానీ బాగుంటుంది అనుకుంటున్నాను నేను. థియేటర్లో జనాలు కూడా బాగుంటున్నాయని నా స్ట్రాంగ్ ఫీలింగ్. ఇక మన రామ్ జోగేష్ శాస్త్రి గారు 3 పాటలు రాశారు, బ్రహ్మాండమైన రెస్పాన్స్ వచ్చిన సాంగ్కి ఐమ్ వెరీ హ్యాపీ. ఇకపోతే యాక్టర్స్, సముద్రతో నేను ఫస్ట్ సంభో శివశంభో, వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్స్ ఆఫ్ లైక్ మై కెరియర్, లైక్ అంత ఇష్టమైన సినిమా నాకు, అది బాగా ఇష్టమైన సినిమాలో అదొక సినిమా. ఈ సినిమాలో తనతో నటించడం జరిగింది. తనలో ఉన్న బెస్ట్ పాడు ఏంటంటే, యాక్టర్గా ఎంత బిజీగా ఉన్నా తను రాయటం మానలేదు. బేసిక్గా ఏంటంటే, రైటర్స్ యాక్టర్స్ అయిపోయిన తర్వాత కొంచెం టైం దొరకదు వాళ్ళకి, అతను అలా రాస్తానే ఉంటాడు. దట్స్ ద బెస్ట్ పార్ట్ సముద్ర, సూపర్. ఇకపోతే బుర్ర సాయిమాధవ్ గారు, మీతో ఫస్ట్ టైము నిజంగా. ఇందాక అనిల్ చెప్పినట్టు భయపెట్టారు మీరు, తెలుసా మమ్మల్ని. సేమ్ దానికి ఇంకో బేస్ వాయిస్ చూసుకుని మా వివేక్. సో మా యాక్టర్స్ అందరూ, మిగతా మా వంశీ, సుధాకర్, కత్తి, శివగారిది ఆ సినిమాలో చూస్తే తెలుస్తుంది మామూలుగా. ఆయన కూడా ఈయనేమో ఇందాక స్టేజ్ మీద భయపెట్టాడు, అలాగా స్క్రీన్ మీద భయపెడతాడు ఆయన సినిమాలో. ఇక మా ఒక స్పెషల్ సాంగ్ చేసిన భూమి బద్దలే అనుకుంటున్నాను మరి నేను. థ్యాంక్ యూ అప్సరా, థ్యాంక్స్ అలాట్. ఇంకేనా, ఇక బిహైండ్ సీన్ హీరోస్, జీకే విష్ణు, నాకు అసలు తనతో పనిచేయటం అనేది ఎంత బాగుందంటే, అండ్ అతని వర్క్ కానీ, అతని టింట్ కానీ, అతను 2 సినిమాలు తమిళ సినిమాలు చూసి, జీకే విష్ణు అంత మన సినిమా చేస్తానని గోపి చెప్పంగానే ఐ ఫెల్ట్ సో గుడ్. సో ఐమ్ వెరీ హ్యాపీ వర్కింగ్ విత్ విష్ణు. షుడ్ వర్క్ అగైన్ అండ్ అగైన్. అండ్ ఈ సినిమాకి ఇంకొక, ఎప్పుడు నా సినిమాలు ఎప్పుడు తను ఎప్పుడు ఇద్దరు బాగా చేస్తారు మా ట్విన్స్, మా కమల పిల్లలు బంగారాలు రెండు. సినిమాకి పెరుగుతూనే ఉన్నారు, టెక్నికల్గా స్ట్రాంగ్ అవుతూనే ఉన్నారు, ఫైట్స్ వైస్ నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తున్నారు. మాస్టర్స్ ఇలాగే ఉండాలి మీరు. బేసిక్గా పాజిటివిటీ అనేది ఉంటుంది, కానీ 100% పాజిటివ్ పీపుల్ చాలా తక్కువ మంది ఉంటారు, అది మీరిద్దరు. అంత పాజిటివిటీ మామూలు అంతే. వాళ్ళు ఎప్పుడు నెగిటివిటీ నేను ఇప్పుడు దాకా చూడాల, ఒకరి గురించి బ్యాడ్గా మాట్లాడడం కానీ, బిచ్చింగ్ చేసుకుండా జోకులు వేసుకుని నవ్వుతారు తప్ప అస్సలు కామెంట్ చేయరు. ఇలాగే ఇలాగ తీసాను మీరు, థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మా ఇంకా ఇకపోతే అదే చూడు, ఆలీతో ఎన్ని సినిమాలు చేసినా తెలిసి ఏది ఒక మా కాంబినేషన్ ఏది ఫ్లాప్ లేదు, అన్నీ బ్రహ్మాండంగానే. థ్యాంక్ యూ అలి. ఏంటో ఫార్మల్గా మాట్లాడుకుంటున్నా ఇద్దరు మనం. సినిమా ఇందాక మా డైరెక్టరు తమన్ ఎప్పుడు అసలు బ్రహ్మాండమైన మ్యూజిక్ ఇచ్చాడు పాపం, రాలపోయాడు. ఆ రాకపోవడానికి ఎక్కువ రీజన్ ఏంటంటే, భయపడిపోతున్నాడు బయటకు రావడానికి. ఇందాక అంతరిక్షంలోకి వెళ్తారు కదా, అలా రెడీ అయ్యాడు, ఇందాక చూశారు కదా అలా ఉన్నాడు ఎస్టీగా ముందు అంతా పెట్టేసుకొని. సో తమన్, బ్రహ్మాండమైన సాంగ్స్ ఇచ్చావు, వెరీ వెరీ హ్యాపీ. నేను ప్రత్యేకంగా చెప్పకలేదు, ఎందుకంటే నాకు ఎప్పుడు మంచి మ్యూజిక్ ఇస్తావు, హిట్కి ఫ్లాప్కి సంబంధం లేకుండా. సో థ్యాంక్ యూ తమన్. ఇకపోతే మా డైరెక్టర్ మల్లెని గోపిచంద్, సక్సెస్ మీట్లో కలుస్తాం. చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు కదా, అంటే మాటకు ముందు సక్సెస్ మీట్, మాట వెనక సక్సెస్ మీట్. బట్ డెఫినెట్గా తను చాలా కష్టపడ్డాడు ఈ సినిమాకి. డెఫినెట్గా ఒక రకంగా చెప్పాలంటే హ్యాట్రిక్ అవ్వాలని కోరుకుంటున్నాను నేను, ఈ కాంబినేషన్ ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను. అండ్ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ గోపి. ఇక మా ప్రొడ్యూసర్స్ మధు గారు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అమిరాజ్ గారు, వీళ్ళకి మంచి డబ్బు తెచ్చిపెట్టాలి ఈ సినిమాని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ మీ సినిమాలో ఇలా సక్సెస్, ఇది సక్సెస్ అనే మా ఫీలింగ్ వచ్చేసింది, బాగుంది అంతా చాలా.
సో ఇలాంటి మంచి మంచి సినిమాలు తీసుకుని ఇందాక అతను మన ఎవరో మీ చూడండి చిన్న సినిమాలు కూడా తీమన్నాడు ఎవరో సుధాకర్ నువ్వే కదా ఎందుకు బాబు అంత కోరిక ఎందుకని అనుకున్నావు ఆయన కూడా చేయమంటున్నారు మరి చూడండి ఆల్ ది బెస్ట్ మధు గారు ఇంకేమైనా మర్చిపోతానా హీరోయిన్ హీరోయిన్ అరే శృతి శృతి హాసన్ తనతో సెకండ్ సినిమా తనతో మర్చిపోవడం చాలా బాగుంది అయితే షూటింగ్ ఉండి రాలేకపోయింది తను సో ఇందాక మళ్ళీ గోపి చెప్పినట్టు సక్సెస్ మీట్లో కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.